కాలిపోయినారు ఇట్లా కాలిపోయినారు. చిన్నో నన్న చిన్నో నన్న మరతే చూపెట్టు చూడాలనుకుంటున్నారు వేసుకోవాలి ఎట్లా ఖరాబ్ అయిపోయింది. మమ్మీతో నేను ఎట్లా రివెంజ్ చేయాలట్లా వేస్తామచ్చా అర్థమైందా? వేసుకొని పో సావు. అరే విజ్ఞానం అన్నా, ఇదేమన్నా ఫేరా రా? ఫ్యామిలీ దగ్గర ఆడ ఎట్లా పోతుంది నీకు తెలుసు కదా. నేను గమ్మున కూర్చున్నాం అచ్చా, మొన్న వాళ్ళ ఇంటి దగ్గర పోతే వాళ్ళ మమ్మీ లేరు, శివగారి ఇంటి దగ్గర పోతే, గోపాల్ వాళ్ళ ఇంటి దగ్గర పోతే వాళ్ళ పేరెంట్స్ లేరు. ఇక నేను ఎట్లా చేస్తారా రివెంజ్? ఇల్లు కావాలని చేస్తున్నట్టు. ఇంకోటి ఏంటంటే పాస్పోర్ట్ నేను పొయ్యం వండిచ్చింది తెలుసా రా? పొయ్యం ఉషా దగ్గర ఇల్లేసి పాస్పోర్ట్ దొంగతనం చేసాడు. ఊ అంటే ఫ్యామిలీ దగ్గర పోతున్నారు రా. ఇల్లు నా కూడా చెప్పారన్నారు, నీకు నీకు ఫోన్ చేసి చెప్పడం. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే మీ పేరెంట్స్ కరీంనగర్లో ఉంటారు కాబట్టి వాళ్ళు చేయలేకపోతున్నారు. ఇక్కడ ఉంటే మాత్రం ఇజ్జత్ తీసి పడుస్తుంది. ఇప్పటికే తక్కువ చేస్తున్నారు, ఇంటి నుంచి ఫోన్ చేస్తున్నారు, ఊర్లో అడుగుతున్నారంట. గోపాల్ గారు ఎక్కడ ఉన్నాడు? గోపాల్ గారు లేనట్టున్నాడు. ఇక్కడ పోయిందా? వాడు బెంగళూరు పోయినాడు. బెంగళూరు పోయిందా? అవును. నేను గైజ్ నేను ఇవాళ వచ్చాను సింగపూర్ నుంచి, ఆయన గట్టి రివెంజ్ చేయడానికైతే రెడీ ఉన్నా. నేనైతే నేను ఏం చేస్తాను అంటే శివన్ కాళ్ళ పెట్టేస్తా. శివని కాళ్ళ పెట్టేస్తాం అచ్చా. నాకు కోపం బర్దాష్కి బార్ అయిపోతుంది తెలుసా. అంటే కాలు పెట్టేసి అయిపోతుంది కదా, పీరా పోతారు కదా. చూడు నేను ఏ విధంగా కాలు పెడతాను చూడు. ఏ పోరా, మరి టూ మచ్ గా నువ్వు సపోర్ట్ చేయకమచ్చా. అరే మింగేస్తారు, పోనీ మింగేస్తే ఓకే హ్యాపీ రా, చచ్చిపోయినా అంటే మళ్ళీ ఉంచేస్తారు రాడు అనకుండా. వాడు ఉంచేస్తాడు రాని ఆఫీస్ కంటే పక్క వస్తాడు కదా. వస్తాడు, వచ్చి అప్డేట్ ఇస్తారు కదా మనకి. నేను ఏం చేయాలి చేస్తాను, నువ్వు మెల్ల కెమెరా పెట్టుకో, ఏం చేయాలి నేను అది చేస్తాను. కాలు పెట్టడం మరి కాలు పెట్టి పుల్లలు దప్పి ఏం పుల్లలు దప్పి. గాయస్ మీరు ఊరి కింద నెగిటివ్ కామెంట్స్ ఇచ్చినా పర్వాలేదు. అండ్ ఈ రోజు నా బర్త్డే కింద విషెస్ చేయండి, అంటే రిలీజ్ అయ్యేవారు నా బర్త్డే ఉంటే విషెస్ చేయండి. బర్త్డే రోజు తిడితే మంచి ఉంటుంది అని చెప్తున్నాను. వాన్ నాంటోళ్ళకి అంటే మంచోడు, మంచి చాలా మంచోడు, కానీ పాము అడు పాము ఓకేనా. సో నేను ఏమంటున్నా, అరే మచ్చా పుల్లలు దప్పి నాకి నిన్ను వీడని నీడను నేనే కలగా మెదిలే కథ నేనే. మరి టూ మచ్ అవుతుంది, నా ఫ్యామిలీ దగ్గర ఉండిపోతున్నాను. నీ బాడీ పెయిన్ చేస్తా నేను. ఉషా దగ్గర పోయి వేసి నువ్వు ఏం మాట్లాడుతున్నావురా? పాస్పోర్ట్ ఎంత తీసుకున్నావు నువ్వు? నేను పోయే టైం కాబట్టి గుడ్డ నోట్ మూసుకొని కూర్చున్నా. పాస్పోర్ట్ ఎంత తీసుకున్నావు? ఏం మాట్లాడాలి ఇంకా లేదని చెప్పేసి గుర్రం పెండ. నువ్వు ఎట్లా పోయినావు?
నువ్వు ఎట్లా పోయినావు అల్లాలో అట్లనే పట్టుకో సైట్ అట్లనే పట్టుకో అట్లనే పట్టుకోవాలి. టీషర్ట్ అడుగుతా నేనేం చేయాలరా అన్న వద్దురా ప్లీజ్ ఇంకా ఉంచుతా మీద చెప్తున్నా ఉంచుతావా ఉంచుతా తెలుసుకుంటా అమ్మా ఏం ఫీల్ ఉండదు మా బయట ఎట్లా రే దా ఇంకొకసారి మా ఫ్యామిలీ దగ్గర పోయినాం అనుకో బట్టలు 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 మొత్తం కనబడతా కనబడుతుందా కనబడుతుందా ఎక్కువ మాట్లాడితే పాయింట్ కూడా కనబడతా మంచోడు కాబట్టి నేను గమ్మున కూస్తా నేను దమ్ముంటే మీ అమ్మ ఇంట్లో పెట్టా అప్పుడు కాల్చగాలని కాల్చగాలని మచ్చ కాల్చగాలని కాల్చగాలని మచ్చ వేసుకున్నాడు కాదు మచ్చ నువ్వు ఒక్క మాట నువ్వు ఎట్లా వద్దు ఇది గతి ఉంటుంది రెవెంజ్ ఇది కూడా రెవెంజ్ దగ్గర తీసుకోరా ఇది కూడా రెవెంజ్ దగ్గర తీసుకోవాలా మొత్తం టీషర్ట్ కాల పెట్టా మొత్తం టీషర్ట్ కాలిపోయినాడు ఎట్లా కాలిపోయినా చూపెట్టుకుంటున్నారా వేసుకోవాలి ఎట్లా ఖరాబ్ అయిపోయింది అరే బిడ్డ చెప్తున్నా నేను నేను సీరియస్ గా నేను నీకు వార్నింగ్ ఇస్తున్నా శివ నువ్వు ఊకే మా ఫ్యామిలీ పైన చేయకు నేను చేస్తాను నీ పైన నీ దమ్ము ఉంటే నీకు దమ్ము ఉంటే మీ మమ్మీని ఇంట్లో పెట్టి మీ మమ్మీతో నేను ఎట్లా రివెంజ్ చేయాలి అట్లా వేస్తాం అచ్చా అర్థమైందా వేసుకొని పో సావు ఇది జస్ట్ వార్నింగ్ నీకు నీ గోపాల్ గారిని కూడా చెప్పా కదా గోపాల్ నీకు కూడా వార్నింగ్ ఇస్తున్నా నీకు నా సంగతి డెలివరీ సైకో గాని నేను మీ ఫ్యామిలీ దగ్గర రాకు 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 అంటే వచ్చినావు అన్న గోపాల్ గారు చేస్తా అని చెప్పి మొన్న గోపాల్ గారు చేసిన అలా నాకు పెట్టిన బజ్జీ ఇద్దరు కలిసి నువ్వు లేవని ఎంత మంచిగా తీసుకొచ్చింది నాగు నాగు కన పెద్ద ఉన్నాడు వేసుకో కుడతావా నా కొట్టా ఏమైనా గ్రైండ్ చూస్తావు కొడతావా నీ కళ్ళు పెద్ద చూస్తే ఎవరు బయపడలే కదా కూర్చో కుడతావా తలకిస్తాం పెట్టినావా కదా సుక్కు ఇట్లా పెట్టినా బరాబర్ మొత్తం పైంట్ పైంట్ కూడా పెడతా సాతి గోపాల్ కనపడి చేద్దాం గట్టిగా అరే ఏం మంచి కూడా నువ్వు నాకు అర్థమైతే లేవు ఉషా దొరికింది కాబట్టి ఇంటికి పోయేసి రివెంజ్ చేసిన నాకు అర్థం కాదు ఏదో కురుపు కాల్చిన అరే శివాచ్చిన సింగపూర్ పోయి నీకు నటకం చూపెట్టకుండా నా పేరు నేను ఎక్కువగారా నీకు నటకం చూపెట్టకుండా నా పేరు సరే చేసిన గుద్దలం ఉందా నీ గుద్దలం ఉందా ఉందా చైనా
కాలు పెడతావా? కాలు పెడతా. నువ్వు గాలి పెట్టా, నీ పైన అయితే నేను గాలి పెట్టుకుంటావా? ఇద్దరం బట్టలు గాలి పెట్టుకుని పోతాం. ఓ, యు సీ దిస్ గాయ్, సీ దిస్ గాయ్, నంబర్ వన్ బుల్షిట్ గాయ్. హి డు ద వీ వు వీ. నా తల్లి నా చిరాబు బలిక. ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం గుప్పలు గుప్పలుగా. నేను ఇప్పుడు గోపాల అని పేడ కూడా గట్టి చేస్తా. ఆ లేరు, అరే గోపాల తిరుగుతున్నావు, నువ్వంటే ఆ అంటే దమ్ముంటే రారా ఆఫీస్ కి, చూపెడతా నా సంగతి చూపెడతా. అత్తరు సాయి బోరారా. ఇంకొకసారి ఫ్యామిలీ దగ్గర పోయినా అనుకో మంచి ఉండదు. సీరియస్ గా వాడికి ఇప్పుడు అడుగుతారు, మా అమ్మ అడుగుతుంది, మా వైఫ్ అడుగుతుంది అని చెప్పేసి అంత చిప్గా నేను చెప్పాను. అట్లా అంత చిప్గా నేను చేయ అర్థమైందా? నీ దగ్గర చీప్ గారు వేసుకో ఇక్కడ, అదే నా ఆఫీస్ మళ్ళీ పెట్టకు. నువ్వే కాదు చూస్తావు, నువ్వే చూడు మసి పెట్టలేక ఉంటది. ఏమరా కుబ్బు ఊపిరి పెడుతున్నావు? నేను తీసుకున్నా నేను కూడా తీసుకున్నా, పాస్పోర్ట్ చేసినప్పుడు నేను తీసుకున్నా, ఇల్లీగల్ ఎఫెక్ట్ కూడా నేను తీసుకున్నా. సపోర్ట్ ఒకటి చేసిండు, తమ్ముంటే గోపాల తీసుకుని రా అని అండర్ బెడ్ కాలు పెట్టకుండా నా పేరు తీసుకున్నాను. నేను పట్టుకున్నంత వరకు నీ పైన గట్టి రివెంజ్ చేస్తారా? నీ పైన గోపాల్ గారి పైన గోపాల్ గారే ఏడుకొత్తునో, నీ లవర్కి చూసినా గట్టి ఎట్లయిందో? రాత్రి నీ పక్కన అనుకో, నీకు వస్తా చూసినావాడు రా, అదే ఇక్కడ వచ్చి మాట్లాడుతున్నాడు. నువ్వు అరే ఉబ్బ షెట్టి తీసుకుంటే తీసుకోరా, నీకు నెక్స్ట్ నీ పైండే పోతారా. తీసుకో, నీ నమ్మతో చెప్తుంది నేను మొత్తం నీ పైన మొత్తం తీసుకోండి. రివెంజ్ చేసినప్పుడు తీసుకోవాలని చెప్పేసాను. రాగాలి అది తీసే, కిందుంది కిందుంది కబడి 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 కబడి. అరే నేను లంక గారు నన్ను దీపిస్తే నీకు ఏం కాదు నాకు. ఏం ఫ్యాషన్, ఏం ఫ్యాషన్, కుచుక్ కుచుక్ ఫ్యాషన్. నాకేం లేదు, నా దగ్గర లేదు, నేను ఇంకా గట్టి రివెంజ్ చేస్తా. నాకు రేపు బర్త్డే ఉంది, ఎల్లుండి నుంచి మాత్రం చుక్కలు
పోతే ఓ నిజం ఏం చేయాలి, బట్టలు కాలబెట్టాలి గుర్తుపెట్టుకో. రాకెట్ అంటే కింది అర్థమవుతుందా? అంతే పెట్టదా? ఓ గాయ్స్ మీరు నెగటివ్ కామెంట్ చేస్తే నాకు పర్వాలేదు, పోతున్నా నిజంగానే బాయ్. బట్టలు లేకుండా బరాబర్ చేస్తాము. చెప్పుకో గోపాల్. నేను పోలే అట్నే రూమ్ వరకు పోయినా నాకు చెప్పలే. నువ్వు ఎట్లనే ఇంటికి పోవాల్సిందే దీంతో, అర్థమైంది? నీకు ఒంటి కానీ బట్టలు లేవు కాబట్టి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. అప్పుడు కడుపు లోపల కావాలి, కడుపు లోపల కడుపుతుంది. సిక్స్ ప్యాక్ ఉందండి, సిక్స్ ప్యాక్ అనికి చిగానికి ఎట్లే వెళ్ళే. అందరం కూడా తీసుకు పోయింది మనకు. చెప్పు కాల పెట్టినని మా సల్మాన్ ఖాన్ అనుకుంటున్నాడు. పొట్టాలు ఒకటి నువ్వు ఇట్టుండో అట్టడా? ఇంకా తీసుకురా చూసుకుంటూ పో, చూసుకుంటూ పో. జారిపోతే చూసుకో, ఫోటో లోపల కంటున్నా ఇట్టింటా.